అనుసరణలోనే బండి సంజయ్ని అరెస్ట్ చేశారని ఆరోపించారు తెలంగాణ బీజేపీ ఇన్‌చార్జ్ తరుణ్ చుక్. అధికారులు హక్కుల్ని కాపాడాల్సింది పోయి కేసీఆర్ కోసం పంచేస్తున్నారని మండిపడ్డారు. ఎలాంటి వారెంట్ లేకుండా అక్రమంగా బండి సంజయ్ని అరెస్ట్ చేశారని ఏ కేసు అని చెప్పకుండా నిర్బంధిస్తున్నారని అన్నారు. 30 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో కేసీఆర్ ఆటలాడుతున్నారని విమర్శించారు తరుణ్ చుక్. కేసీఆర్ కనుసన్నల్లోనే బండి సంజయ్ని అరెస్ట్ చేశారని ఆరోపించారు తెలంగాణ బీజేపీ ఇన్‌చార్జ్ తరుణ్ చుక్. అధికారులు హక్కుల్ని కాపాడాల్సింది పోయి కేసీఆర్ కోసం పనిచేస్తున్నారని మండిపడ్డారు. ఎలాంటి వారెంట్ లేకుండా అక్రమంగా బండి సంజయ్ని అరెస్ట్ చేశారని ఏ కేసు అని చెప్పకుండా నిర్బంధిస్తున్నారని అన్నారు. 30 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో కేసీఆర్ ఆటలాడుతున్నారని విమర్శించారు తరుణ్ చుక్. టీఎస్పీఎస్సీ లీక్లో కేసీఆర్ హస్తం ఉందన్నారు తరుణ్ చుక్. తెలంగాణలో లిక్కర్ మాఫియా లీకుల రాజ్యం నడుస్తోందని ఆరోపించారు. తెలంగాణ మంత్రివర్గం ఆలీబాబా 40 దొంగలుగా తయారైందని విమర్శించారు. కేసీఆర్ కనసన్నల్లోనే బండి సంజయ్ని అరెస్ట్ చేశారని ఆరోపించారు తెలంగాణ బీజేపీ ఇన్‌చార్జ్ తరుణ్ చుక్. అధికారులు హక్కుల్ని కాపాడాల్సింది పోయి కేసీఆర్ కోసం పనిచేస్తున్నారని మండిపడ్డారు. ఎలాంటి వారెంట్ లేకుండా అక్రమంగా బండి సంజయ్ని అరెస్ట్ చేశారని ఏ కేసు అని చెప్పకుండా నిర్బంధిస్తున్నారని అన్నారు. 30 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో కేసీఆర్ ఆటలాడుతున్నారని విమర్శించారు తరుణ్ చుక్. టీఎస్పీఎస్సీ లీక్లో కేసీఆర్ హస్తం ఉందన్నారు తరుణ్ చుక్. తెలంగాణలో లిక్కర్ మాఫియా లీకుల రాజ్యం నడుస్తోందని ఆరోపించారు. తెలంగాణ మంత్రివర్గం ఆలీబాబా 40 దొంగలుగా తయారైందని విమర్శించారు. को बाहर आना होगा, इस अत्याचार के खिलाफ आपको खड़ना होगा। ये जो लूट हो रही है, ये लूट आपकी पॉकेट मारी जा रही है। ये केसीआर कुटुंब आपकी पॉकेट काट रहा है। ये बच्चे किसी और के नहीं है, ये तेलंगाना के बच्चे हैं जिनके लिए संजय बंडी और भारतीय जनता पार्टी संघर्ष कर रही है। संजय बंडी को रोकने का मतलब है 30 लाख तेलंगाना के बच्चों की लड़ाई को रोकना। संजय बंडी को गिरफ्तार करने का मतलब है 30 लाख बच्चों की आवाज को गिरफ्तार करना। संजय बंडी को गिरफ्तार करने का मतलब है तेलंगाना की जनता के मन में जो आक्रोश और घृणा है उसको गिरफ्तार करना। केसीआर साहब, आप मेरी लाइव वीडियो देख रहे हो तो याद रखना, केसीआर साहब याद रखना, तेलंगाना की जनता आपसे घृणा करती है, आपके कुटुंब से उनके मन में आक्रोश है। और कोई भी जेल, कोई भी सलाखें तेलंगाना की जनता के मन की घृणा और आक्रोश को रोक नहीं पाएंगी। भारतीय जनता पार्टी का एक एक कार्यकर्ता संजय बंडी बनके तेलंगाना की लड़ाई लड़ेगा, एक एक कार्यकर्ता संजय बंडी बनके तेलंगाना के नौजवानों की लड़ाई लड़ेगा। यहां की बेटियों के साथ बलात्कार हो रहा है, आप चुप हैं केसीआर साहब? बच्चों, 30 लाख बच्चों का पेपर लीक हो गया, आपके मुंह से दो शब्द नहीं निकले, एक बार भी आप प्रेस के सामने नहीं आए, एक भी अधिकारी पर आपने कार्रवाई नहीं की। ये क्या रिश्ता है आपका और पेपर लीक करने वालों के बीच का?
जनता जानना चाहती है। हमारा संघर्ष तेलंगाना के लिए है, हमारा संघर्ष तेलंगाना के बच्चों के लिए है, हमारा संघर्ष तेलंगाना के भविष्य के लिए है, हमारा संघर्ष तेलंगाना की डेवलपमेंट के लिए है और संजय बंडी उस संघर्ष को लीड कर रहे हैं। निश्चित रूप से यह संघर्ष जारी रहेगा।